అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. బంగారంతో తయారు చేసినటువంటి జడని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ జడ వచ్చేసి ఒక ప్రత్యేకంగా క్రియేట్ చేశాం. కస్టమర్ అభిప్రాయానికి అనుగుణంగా ఒక కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. చూడండి, రాధాకృష్ణులు, ఈ పైన నెమళ్ళు. ఉద్యానవనంలో ఉన్నప్పుడు నెమళ్ళు ఎలా ఉంటాయో అలా నెమళ్ళు. నెమళ్ళ తర్వాత సన్న డిజైన్, లేటెస్ట్గా వచ్చేలాగా డిజైన్ అయితే క్రియేట్ చేసి ఈ జడని అయితే తయారు చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే ఈ కింద వరుసంతా ముచ్చలు ఇచ్చామండి, ముచ్చలకి పైన క్యాప్లు. ఈ ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఏంటంటే చూడండి, సన్నటి రాళ్ళు వరకు, నగిషి వర్క్ లాగా సన్నటి డిజైన్ అయితే క్రియేట్ చేసి ఇది పూర్తి చేయడం జరిగింది. ఇది మొత్తం 5 పాళీలండి. మనం జడ ఎంత పొడుగున్నా సరే చివరికి వచ్చేటప్పటికి జడగంటలు వస్తాయి. దీన్ని మీ పై పాలి నుంచి మొత్తం అంతా ఒకటే డిజైన్ అండి. మీకు ఎప్పుడైనా సరే జడపాలీలు ఒక డిజైన్ ఉంటేనే బాగుంటుందండి, అది కూడా ఆల్టర్నేటివ్ సైజులు. ఇక్కడ నుంచి అయితే చూడండి, ఈ జడపాలీలు మొత్తం మీకు క్లియర్గా చూపించడానికి అయితే ఈ వీడియోలో మీకు ప్రయత్నం చేస్తాను. చూడండి, మీరు చూసుకున్నట్లయితే ఇవి ఒక డిఫరెంట్గా ఉండేలాగా అయితే మనం ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగిందండి. ఇది ఏ వయసు వారైనా సరే పెట్టుకునే విధంగా, అంటే ఒక దైవత్వం. మనం ఏదన్నా ఒక వస్తువు చేసుకున్నామంటే దానికి ఆ వస్తువు డిఫరెంట్గా ఉండాలి, ఎవరి దగ్గర లేనటువంటి మోడల్ మన దగ్గర ఉండాలని మనం ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగా ఎప్పుడైనా సరే జడ చేయించుకునేటప్పుడు దైవత్వం ఉట్టిపడేటటువంటి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రతి జడలోనూ లక్ష్మీదేవిని పెడతారు, తర్వాత హంసలు పెడతారు, తర్వాత నెమళ్ళు పెడతారు. ఏదైనా సరే దైవత్వం కంపల్సరీగా అష్టలక్ష్మీ జడలు కూడా చేసేవండి మేము. చాలా మంచి మోడల్స్ నవిషిపోయినంతా మేము చేయగలిగాం. అలాంటి మంచి మంచి జడలు ఉన్నాయి. మన వీడియోలో ఒకటి ఉంటుంది జడ, చూడండి, అమ్మవారు గజలక్ష్మిని పెట్టి తయారు చేసిన జడ ఒకటి, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఏదైనా సరే ఒక డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. మన ఛానల్లో చూసుకున్నట్లయితే ఒక తూరీగలు అయితే చేశానండి. ఆ తూరీగలు కూడా మీకు మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. బంగారంతో తయారు చేసిన తూనీగలు కూడా, అది ఓన్లీ హ్యాండ్మేడ్ అన్నమాట. మీకు అది కూడా చూడండి, చాలా బాగుంటాయి. అంటే ఒక స్వర్ణకారుడు చేతితో తయారు చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఆ వీడియోలో పూర్తిగా ఉంటుందన్నమాట. అంత మంచి డిజైన్ డైమండ్స్ తోటి, అంటే సీజెడ్లు అనమాట. మంచి క్వాలిటీ సీజెడ్లు అయితే వాడడం జరిగింది. మంచి క్వాలిటీ సీజెడ్లు, కెంపులు, పచ్చలు. చూసారా ఎలా కనబడుతుంది మీకు కెంపులు పచ్చలు? చూడండి, మీరు ప్రత్యేకంగా చూడవలసింది ఇందులో ఏంటంటే రాధాకృష్ణులు మీరు గమనించినట్లయితే ఎంత క్లియర్గా ఉంటారో. అమ్మవారికి ధరించినటువంటి చీర, మురళీకృష్ణుడు, మురళి, ఫ్లూటు, ఇవన్నీ ఏంటంటే మీకు చాలా డీటెయిల్డ్గా కనపడతాయి. అంత మంచిగా మేము డిజైన్ చేసి చూడండి, కింద సైడ్ పాదాలు ఎలా కనపడతాయో, స్వామివారి పాదాలు, అమ్మవారి పాదాలు, ఆ కిరీటం, ఆ చేతికున్న గాజులు, మెడలో హారం, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అంత అందంగా ఈ డిజైన్ అయితే రూపొందించడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడడానికైతే ప్రయత్నం చేయండి. బంగారంలో స్వామివారు, అమ్మవారు ఎంత అందంగా కనబడుతున్నారో చూడండి, చాలా డీటెయిల్గా. మీకు వస్తువు ఇలాంటి చూస్తే ఖచ్చితంగా చేయించుకోవాలనిపిస్తుంది. అంత అందంగా మేమైతే క్యాడ్ చేయించడం జరిగింది. నెమళ్ళు కూడా మీరు గమనించండి, మీరు నెమళ్ళు కూడా ఎంత స్పష్టంగా ఉంటాయంటే, నెమళ్ళు, ఆ లతలు, రాధాకృష్ణ ఇద్దరు కూడా చాలా అందంగా అయితే రావడం జరిగింది. వెనక వైపు అయితే చూడండి, మీకు కంప్లీట్గా రెండు రకాలు అయితే క్లిప్పులు రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ రెండు రకాల క్లిప్పులు, రెండు రకాల క్లిప్పులు అంటే మనకి జడకి తగిలించుకునేలాగా ఒకటి, జడని పాయి తీసి, అంటే ఇంత కొంత పాయి తీసి ఈ క్లిప్ని అయితే ఇలా నొక్కినట్లయితే మీకు జడని పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఈ పైన వచ్చేసి క్లిప్ తగిలించి తర్వాత ఈ కింద పాయిని ఈ క్లిప్ని అయితే నొక్కినట్టయితే మీకు మనం గ్యాప్ తీసుకుని ప్రతి పాలీకి ఒక మూడు అంగుళాలు గ్యాప్ తీసుకుని ఒక్కొక్క పాలీ పెట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట.
ఇది దీని బ్యాక్ సైడ్ విధానం వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది చూడండి కంప్లీట్గా మీకు అంతా చాలా వెరైటీ డిజైన్ అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉందో మా తయారు ఇది కంప్లీట్గా ఒక లేని డిజైన్ని రూపొందించి దీన్ని ఇంత అందంగా తయారు చేయడం అయితే జరిగింది సో మీరు చూస్తున్నారు కదా నా పనితనం మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోద్దండి నా వీడియోని షేర్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే మీకు ముందు వీడియోలో చెప్పినట్లుగా మంచి ఆభరణం మీకు కనిపించినప్పుడు దానికి మీ స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు కామెంట్ చేయటం వల్ల నాకు ఇంకా ఉత్సాహంగా కూడా మంచి మంచి ఐటమ్స్ తయారు చేసి మీ అందరికీ చూపించడానికైతే నాకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరగడం జరుగుతుంది స్వర్ణగారితో పని చేయించుకోండి మీకు కావాల్సిన విధంగా మంచి మంచి డిజైన్లు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి